అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎన్ శివనాగేశ్వరరావు గారు రచించిన నల్ల పిల్లి. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా. అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాను. నన్ను చూడగానే శ్రీమతి వచ్చారా అన్నట్లు చిన్నగా నవ్వింది. మనసులో సన్నటి సంతోష వీచిక. షూస్ విప్పి స్టాండ్లో పెట్టి అమ్మ గదిలోకి తొంగి చూశాను. అమ్మ చాప మీద కూర్చుని రామాయణం చదువుకుంటుంది. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసరికి శ్రీమతి యాలకులు వేసిన టీ తెచ్చిచ్చింది. అది తాగుతూ రిలాక్స్ అవుతూ ఉండగా చెప్పింది, ఏమండి మన పక్క పోర్షన్లోకి రేపెవరో అద్దెకు దిగుతున్నారట అని. నాకు ఆ పోర్షన్ ఖాళీ చేసి వెళ్ళిన వారు జ్ఞాపకానికి వచ్చారు. వాళ్ళు మాకు కలిగించిన ఇబ్బంది అంతా ఇంతా కాదు, ప్రతి చిన్న విషయానికి పేచీనే. మా మట్టుకు మేమున్నా ఒప్పుకునేవారు కాదు, కదిలించి మరీ కయ్యం పెట్టుకునేవారు. అలాంటి తరహా మనుషులు ఉంటారని అప్పుడు తెలిసింది. మా అదృష్టం బాగుండి వాళ్లకు ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోయారు. శని వదిలిపోయిందని అభిప్రాయపడ్డాం మేము. ఈసారైనా మంచివాళ్ళు వస్తే బావుండు అన్నాను. అదే నేను కోరుకునేదేను. మొన్న అద్దె కోసం వచ్చినప్పుడు ఓనర్తో చెప్పాను, ఈసారి మంచివారికైతేనే ఇస్తానని భరోసా ఇచ్చాడు అంది శ్రీమతి. అంతలో అమ్మ గదిలో నుంచి బయటకు వచ్చింది. ప్రణవి కిచెన్లోకి నడిచింది. ఏమ్మా ఎలా ఉంది ఒంట్లో అని అడిగాను. అమ్మ సమాధానం చెప్పలేదు, చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. అమ్మ నాకెదురుగా కూర్చుంది. మా ఇద్దరి మధ్య కొంతసేపు మౌనం. ఏదో మాట్లాడాలి అనుకున్నాను. రామాయణం చదవడం ఎంతవరకు వచ్చిందమ్మా అని అడిగాను. నా ప్రశ్న నాకే కృతకంగా అనిపించింది. సుందరకాండ వరకు వచ్చింది అని బదులిచ్చింది అమ్మ. తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు. అదే నాకు అంతుపట్టదు. నా భార్య ప్రణవితో గంటల తరబడి మాట్లాడే నాకు అమ్మ దగ్గరకు వచ్చేసరికి మాటలు కరువవుతాయి. అమ్మంటే నాకు కొండంత ప్రేమ. అమ్మ నన్నెంత ప్రేమగా పెంచిందో నాకు తెలియంది కాదు, మరిచేది కాదు. నాన్నలేని నన్ను ఆ లోటు తెలియకుండా పెంచింది అమ్మ. పెళ్ళయ్యేంత వరకు అమ్మతో ఎంతో చనువుగా ఉండేవాణ్ణి. అమ్మ ఒడిలో తలపెట్టుకు పడుకునేవాణ్ణి. అమ్మ చేత్తో గోరుముద్దలు తినేవాణ్ణి. అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతూ అల్లరి చేసేవాణ్ణి. పెళ్ళయ్యాక నాలో మార్పు వచ్చింది. ఆ మార్పు నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నేను పెళ్ళాడిన ప్రణవి నిస్సందేహంగా మంచి పిల్ల, నేనంటే ప్రేమ. అమ్మను కూడా గౌరవంగా చూస్తుంది. సహజంగానే నేను ప్రణవి పట్ల అమితమైన ప్రేమ పెంచుకున్నాను. జీవితం పూల పానుపులా ఉంది నాకు. అయితే అంతవరకు నా ప్రేమ పంచుకున్న అమ్మ, నా ప్రేమతోనే బ్రతుకుతున్న అమ్మ ఒంటరితనం అనుభవించసాగింది. నేను చాలా ప్రయత్నించాను అమ్మతో మునుపట్లా ఉండాలని, కానీ అలా ఉండలేకపోయాను. అదే నాకు అంతుపట్టలేదు. చాలా రాత్రులు ఆలోచించాను, ఎందుకు అమ్మతో మునుపట్లా ఉండలేకపోతున్నాను అని. సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత తెలిసింది. అంతరంతరాల్లోకి వెళ్ళి ప్రశ్నించుకుంటే తెలిసింది. ఎంతో అంతర్మథనం జరిగిన తర్వాత తెలిసింది. నేను ప్రణవితో ఉండగా అమ్మ చూపులో కదలాడే భావం, చాలా సన్నటి అస్పష్టమైన భావం, అదే అసూయ. అంతవరకు తనది అనుకున్న దాన్ని మరెవరో పొందినప్పుడు కలిగే ఫీలింగ్. నా దృష్టిలో అమ్మ ప్రేమమూర్తి, అనురాగ దేవత, అమృత వర్షిణి. ఆమెలో నేను అటువంటి భావం ఊహించలేదు. అయినా సర్ది చెప్పుకున్నాను. ఎంతైనా తను మనిషే, తనకు రాగద్వేషాలు ఉంటాయని. కానీ ఎంత ప్రయత్నించినా అమ్మ మీద మునుపట్లా ప్రేమ చూపించలేకపోయాను. అలా అని అమ్మకు నేను ఏ లోటు చేయలేదు. ప్రతి చిన్న అవసరం గుర్తుంచుకుంటాను. అయితే మునుపట్లా ఆమె మీద ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ మాత్రం వర్షించలేకపోతున్నాను. అమ్మ నా దగ్గర చాలాసార్లు బాధపడింది, నువ్వు చాలా మారిపోయావు అని. నేను మౌనాన్నే ఆశ్రయించాను. అమ్మ ఇంటికొచ్చే చుట్టాల దగ్గర బాబు నాతో మనసు విప్పి మాట్లాడు అని వాపోయేది. అందరూ ఏదో హితోపదేశం చేస్తున్నట్లుగా నాతో
అమ్మను ప్రేమగా చూసుకో అనేవారు. నేను నవ్వుకునేవాణ్ణి. నాకు చెప్పేవాళ్ళు వాళ్ళ తల్లులకి గంజి నీళ్లు కూడా పోయారని నాకు బాగా తెలుసు. అమ్మకు, నా భార్య ప్రణవికి మధ్య కూడా సన్నటి పొరలాంటి మౌనం మంజులా పేరుకుంది. ఆ అడ్డుగోడ అమ్మ కట్టుకున్నదే. అయితే ప్రణవి దాన్ని విచ్ఛిన్నం చేయలేకపోయింది. ప్రణవితో చెప్పాను, అమ్మతో కొంచెం ఎక్కువగా మాట్లాడు అని. నన్నేం చేయమంటారు, నేనెంత మాట్లాడినా తను మౌనంగా ఉంటుంది, ఒక్క తినే డబ్బాల ఎంతసేపు మోగను అని ప్రణవి వాదన. అందులోనూ నిజముంది. మాకు పిల్లలు పుడితే అమ్మకు కాస్తంత కాలక్షేపం అవుతుందని తలపోశాను. అయితే ప్రణవి కడుపు ఇంకా పండలేదు. పక్క పోర్షన్లోకి దిగేవారిలో ముసలివాళ్ళు ఎవరైనా ఉంటే బావుండు, అమ్మకి కాలక్షేపం అనుకున్నాను. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి పక్క పోర్షన్ సందడిగా ఉంది. అందులోకి ఎవరో అద్దెకు దిగినట్లు అర్థమైంది. స్నానం చేసి టీ తాగుతూ ఉండగా ప్రణవి పక్క పోర్షన్ వారి సంగతులన్నీ చెప్పేసింది. అతను బ్యాంకు ఉద్యోగి, పేరు శ్రీధరం. అతని భార్య శారద ఎల్ఐసిలో పనిచేస్తుంది. పిల్లలు లేరు. ఇద్దరు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు. బహుశా వారి నుంచి మనకే సమస్య ఉండకపోవచ్చు అంది ప్రణవి. మరి కొంచెం సేపటికి శ్రీధరం వచ్చి కలిశాడు. మాటల్లో సంస్కారం ఉట్టిపడుతోంది. తక్కువ సామానే కాబట్టి ఇల్లు మారడం పెద్ద కష్టమేం కాలేదు అని చెప్పాడు. కొంచెం సేపు మాట్లాడి తను వెళ్ళిపోయాడు. నేను ఆశపడ్డట్లు వాళ్ళింట్లో ముసలివారు లేనందుకు బాధపడ్డాను. అమ్మకి ఒంటరితనం తప్పదు అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం 6 రోజులాగానే మెలకు వచ్చింది. మంచం మీదే కళ్ళు మూసుకుని అలాగే ఉన్నాను. అంతలో మ్యావ్ మ్యావ్ అనే శబ్దం వినిపించింది. కళ్ళు తెరి చూశాను. ఎదురుగా నల్లపిల్లి. లేవగానే పిల్లి ముఖం చూస్తే అపశకునమని ఎప్పుడో విన్నాను. ఇదెక్కడి నుంచి ఊడిపడింది అనుకున్నాను. అంతలో ప్రణవి వచ్చి, పక్క పోర్షన్ వారి పిల్లి బాగుంది కదూ అంది. పిల్లి, అందులోనూ నల్లపిల్లి. దీనిలో ప్రణవికి ఏమందం కనిపించింది అనుకున్నాను. ఆ నల్లపిల్లి నా వైపు ఒకే ఒక్కసారి చూసింది. నాకు దాని మీద ఎటువంటి ఆసక్తి కలగలేదు. అది గమనించిందేమో వెనుతిరిగి వెళ్ళిపోయింది. అది వెళుతూ ఉండగా అప్పుడు గమనించాను, దాని నడకలో గొప్ప టీవీ ఉంది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి, అమ్మ రోజులా రామాయణం చదవడం లేదు, బయట చల్లగాలికి కుర్చీ వేసుకు కూర్చుంది. ఆమె ఒడిలో నల్లపిల్లి. అమ్మ నన్ను గమనించలేదు. పిల్లితో కబుర్లాడుతోంది. నన్ను చూడగానే, చందు, ఇది నా మాటల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటుందో అంది ఎంతో సంతోషంగా. అప్పుడు అమ్మ అచ్చం చిన్న పాపాయిలా అనిపించింది నాకు. అలానా అన్నట్లు నవ్వి లోపలికి నడిచాను. ప్రణవి నవ్వుతూ ఎదురొచ్చి, అత్తయ్యకి మంచి ఫ్రెండ్ దొరికింది, ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి దానితోనే కాలక్షేపం చేస్తున్నారు అంది. ఆ రాత్రి నేను శ్రీధరన్ దగ్గరికి వెళ్ళాను. అతని భార్య శారద ఆప్యాయంగా పలకరించింది. మాటల్లో, ఇక్కడికి వచ్చే ముందు మా పిల్లి గురించి వర్రి అయ్యాం, మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా అని. కానీ చిత్రంగా అది చాలా త్వరగా మీ అమ్మగారి దగ్గర మాలిమైపోయింది అంది. కొంచెంసేపు మాట్లాడొచ్చేశాను. శ్రీధరం మా పక్క పోర్షన్లోకి దిగి అప్పుడే 4 ఈ 4 నల్లపిల్లి అమ్మకు బాగా అలవాటైపోయింది. దానికి పాలు పోయడం, తిండి పెట్టడం వంటివి అన్నీ అమ్మే చూసుకునేది. అయితే ఆశ్చర్యకరంగా నేనున్నప్పుడు ఎక్కువగా వచ్చేది కాదు. అదేంటే నాకు ఇష్టం లేదని దానికి ఎలా తెలిసిందో నాకిప్పటికీ ఆశ్చర్యమే. ఆ నల్లపిల్లిని నేను లేనప్పుడు అందరూ ముద్దు చేసేవారు. అమ్మ ప్రణవి మాత్రమే కాక మా ఇంటికి వచ్చే వాళ్ళందరూ దాన్ని ముద్దు చేసేవారు. సాయంత్రం పూట నేను ప్రణవి మాట్లాడుకునే మాటల్లో నల్లపిల్లి ప్రసక్తి తప్పక వచ్చేది. దానికి ఎంత క్రమశిక్షణో, మంచాల మీద కానీ సోఫా మీద కానీ పొరపాటున కూడా ఎక్కదు, ఏ గిన్నె ముట్టదు, పిలిచి తాగమంటేనే పాలు తాగుతుంది అని ముచ్చట పడేది ప్రణవి. నల్లపిల్లి ప్రతి ఉదయం మాత్రం ఒక్కసారి తప్పక నాకు దర్శనమిచ్చేది. అది ఎలాగంటే, అమ్మ ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తుంది. ఆ సమయానికి నల్లపిల్లి వచ్చేది. అది అమ్మ గదిలోకి వెళ్ళాలంటే నా బెడ్రూమ్ దాటి వెళ్ళాలి.
అప్పుడు కనిపించేదది. అప్పుడు అది నా వంక ఎలా చూసేదంటే, నీకు నేనంటే ఇష్టం లేకపోయినా ఈసారికి తప్పదు అన్నట్లు చూసేది. అమ్మ పూజ చేస్తుంటే మౌనంగా అమ్మ పక్కనే కూర్చునేది. పూజ పూర్తి కాగానే నిశ్శబ్దంగా నిష్క్రమించేది. వెళ్ళేటప్పుడు మాత్రం నా వంక చూసేది కాదు, నీతో నాకేంటి పని అన్నట్లు వెళ్ళిపోయేది. అమ్మ ఒకరోజు నాతో అంది, చందు నువ్వు గమనించావో లేదో ఇది నన్ను అమ్మా అని పిలుస్తుంది అంది. తర్వాత గమనించాను, అమ్మ చెప్పింది నిజమే. దాని పిలుపు విన్నాను, అది మ్యావు మ్యావులా లేదు, అమ్మలానే ఉంది. తర్వాత అమ్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నేను మాట్లాడడం లేదని బాధపడడం లేదు, తనకసలు నా విషయమే పట్టడం లేదు. ఎంతసేపు నల్లపిల్లితోటే ఆటలు పాటలు కబుర్లు. శ్రీధరన్ దంపతుల దగ్గర మీ పిల్లి వలన మా అమ్మకు మంచి కాలక్షేపం అవుతుందని సంతోషం ప్రకటించాను. అందుకు వాళ్ళు, ఈ విషయంలో మేమే మీ అమ్మగారికి చాలా రుణపడి ఉన్నాం, దాని పనులన్నీ స్వయంగా ఆవిడే చూస్తున్నారు అని తమ కృతజ్ఞత చెప్పారు. ఆ రాత్రి మధ్యలో అమ్మ గదిలో లైట్ వెలుగుతూ కనిపించింది. వెళ్ళి చూశాను, అమ్మ రామాయణం చదువుకుంటుంది. ఏమ్మా నిద్ర పట్టలేదా అని అడిగాను. నా స్వరంలో అంతులేని ప్రేమ తొంగి చూసింది. లేదురా బాబు, ఎందుకో గుండెలో తెలియని అలజడి. సీతారాములతో మాట్లాడితే మనశ్శాంతి దొరుకుతుందని రామాయణం తెరిచాను అంది అమ్మ. నా మనసులో ఏదో మూల అశాంతి లీలగా మెరిసింది. కళ్ళు మూసుకొని పడుకోమ్మా, అదే నిద్రపడుతుంది అని నా గదిలోకి నడిచాను. కొంచెంసేపటికి నాకు నిద్ర పట్టేసింది. ఉదయమే ప్రణవి తట్టి లేపుతూ ఉంటే కళ్ళు తెరిచాను. ఏమండి? ఉదయాన్నే కాఫీ ఇవ్వడానికి అత్తయ్య గదికి వెళ్ళాను. ఎంత పిలిచినా పలకలేదు, ఒళ్ళు మంచులా చల్లగా ఉంది అని చెప్పింది. తన ముఖంలో కంగారు చూడగానే నాకు విషయం అర్థమైంది. ఒక్క ఉదుటిన లేచి అమ్మ గదిలోకి వెళ్ళాను. ఎప్పుడు పోయిందో ప్రాణం, ప్రశాంతంగా నిద్రపోతున్న దానిలా ఉంది అమ్మ. చివరిగా రాత్రి మధ్యలో అమ్మతో మాట్లాడిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. హృదయంలో ఉవ్వెత్తున ఆవేదన తరంగాలు ఎగిసిపడ్డాయి. కళ్ళ నుంచి కన్నీరు ధారాపాతంగా కురియసాగింది. భుజం మీద ప్రణవి చేయి ఓదార్పుగా పడింది. విషయం తెలిసి శ్రీధరన్ దంపతులు వచ్చారు. నల్లపిల్లి అమ్మ దగ్గర చేరి అమ్మా అని పిలుస్తుంది. ఆ పరిస్థితుల్లోనూ నాకు దాని మీద జాలి కలగలేదు. శ్రీధరం ప్రణవిని అడిగి బంధువుల ఫోన్ నంబర్లు తీసుకొని అందరికీ ఫోన్లు చేశారు. ఇరుగు పొరుగు వారు చుట్టాలు ఒక్కొక్కరే రాసాగారు. నల్లపిల్లి అమ్మ శవం చుట్టూ గిరికీలు కొడుతూనే ఉంది. విషయం తెలియగానే మధ్యాహ్నానికి ఇద్దరు అక్కయ్యలు చెల్లి వచ్చారు. అందరి ముందు ఏడ్చారు. ఆ ఏడుపులో అందరూ వాళ్లకు అమ్మ అంటే ఎంత ప్రేమ ఉందో గమనించాలి అన్న తపన ఉంది. అమ్మకు సుస్థిగా ఉంటే మాకు మాట మాత్రంగానైనా కబురెందుకు చేయలేదు అని ముక్కులు చీదారు. ఎవరో పొరిగింటమ్మ చెప్పింది, ఆమెకు సుస్థి చేయడమేంటి, మహాపుణ్యాత్మురాలు, నిద్రలోనే కన్ను మూసింది, అలాంటి చావు అందరికీ వస్తుందా అని. అప్పటికే శవదహనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూర్యాస్తమయంలోపే అమ్మ బూడిదైపోయింది. రాత్రి రామాయణం చదివిన అమ్మ తెల్లారేసరికి శవం, సాయంత్రం అయ్యేసరికి భస్మం. జీవితం క్షణభంగురమని ఎందుకంటారో తెలిసింది. ఆ రాత్రే అక్కయ్యలు చెల్లి అమ్మ ఒంటి మీద నుంచి తీసిన బంగారం గురించి వాదులాడుకోసాగారు. వారి మాటలు అస్పష్టంగా నా చెవిన పడుతూనే ఉన్నాయి. ప్రణవి నాకు పాలు పట్టుకొచ్చింది. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు, పాలైనా తీసుకోండి అంది. నేను మౌనంగా గ్లాస్ అందుకున్నాను. ఆడపడుచులు అత్తయ్య బంగారం కోసం వంతులు వేసుకుంటున్నారు అంది ప్రణవి ఉపోద్ఘాతంగా. ఎంతైనా ఆడది కదా, ఆ బంగారం తనకే చెందాలంటుందేమో అనుకున్నాను ప్రణవిని అంచనా వేస్తూ. బంగారం లాంటి అత్తయ్యే పోయారు, ఆ బంగారం మనకెందుకు, వాళ్ళనే తీసుకోమని చెప్పండి అంది. ప్రణవి వంక అపురూపంగా చూశాను. ఉదయాన్నే అక్కయ్యలు చెల్లి నా చుట్టూ చేరారు. చందు మరోలా అనుకోకు, కొన్ని సంగతులు త్వరగా సెటిల్ చేసుకోవడమే మంచిది. అందుకే సమయం కాకపోయినా చెప్పవలసి వచ్చింది. తల్లి ఒంటి మీది బంగారం కూతుళ్ళకి చెందుతుంది, అందుకే అమ్మ నగలు మేం తీసుకుంటున్నాం, ఎలా పంచుకోవాలో మేం చూసుకుంటాంలే అన్నారు. ఏదో మేలు చేస్తున్నట్లు. నిన్న
అమ్మ శవం మీద పడి ఏడ్చిన వాళ్లేనా వీళ్ళు? ఆ చితాభస్మం ఇంకా గంగలోనైనా కలవకముందే బంగారం కోసం ఆరాటపడిపోతున్నారు అనుకున్నాను. చెల్లాయి, ఒరే అన్నయ్య, అమ్మ గుర్తుగా తన ఉంగరం మాత్రం వదినికి ఇవ్వాలనుకుంటున్నాం అంది. ప్రణవికి మరిక వాటా లేదు అనే చెల్లిభావం గ్రహించాను. మీ ఇష్టం అన్నాను. అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మర్నాడు బ్యాగులు సర్దుకొని బయలుదేరుతూ, పిల్లల చదువులు పోతాయి, దినం నాటికి వచ్చేస్తాం అని చక్కా పోయారు. జన్మనిచ్చిన తల్లి మరణాన్ని అంత తేలిగ్గా తీసుకోగలిగిన వారి రాతి హృదయాలను చూసి జాలిపడ్డాను. అప్పుడు నా హృదయం ప్రశ్నించింది, అమ్మ బ్రతికి ఉండగా వాళ్ళు కపట ప్రేమైనా చూపించారు, మరి నువ్వో మౌనంతో ఆమెను చిత్రవద చేయలేదు అని. హృదయం ముందు దోషినయ్యాను. కన్ను తెరిచినా మూసినా అమ్మ రూపమే జ్ఞాపకానికి రాసాగింది. బాబు, ఇక నీకు నాతో బలవంతంగా మాట్లాడవలసిన పనిలేదు కదూ అని అమ్మ ప్రశ్నిస్తున్నట్లు అనిపించసాగింది. హృదయాన్ని సమాధానపరుచుకోలేకపోయాను. ఆ బాధ బలంగా క్షణక్షణాన బలపడుతూ హృదయమంతా పరుచుకొని పదునైన కత్తిలా మారి హృదయాన్ని ముక్కలుగా తురమసాగింది. నా హృదయంలోని బాధ ప్రణవి గుర్తించింది. తను ఎన్నో రకాలుగా నన్ను ఓదార్చే ప్రయత్నం చేసింది, అయినా నేను సమాధాన పడలేకపోయాను. అమ్మ కర్మకాండ ముగిసింది. చుట్టాలు, అక్కయ్యలు, చెల్లి వెళ్ళిపోయారు. అమ్మ బంగారం కోసం కనీసం దినమైనా ఆగలేకపోయిన అక్కయ్యలు, చెల్లాయి, దినం ఖర్చు ఎంత అయిందిరా, డబ్బుందా, కొంచెం సర్దమంటావా అని మాట వరుసకు కూడా అడక్కపోవడం గమనించి నవ్వుకున్నాను. ఒకవేళ వాళ్ళు అడిగినా నేను పైసా పుచ్చుకునేవాణ్ణి కాదు. ప్రాణప్రదమైన తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలను? జీవితంలో ప్రతి విషయాన్ని డబ్బుతో ముడివేసి మంచి చెడ్డలు బేరీజు వేసేవారి అల్పత్వానికి జాలిపడ్డాను. మర్నాడు చాలా ఉదయాన్నే మెలకు వచ్చింది. రాత్రంతా అమ్మ జ్ఞాపకాలతో నిద్ర పట్టలేదు. తెలతెలవారుతూ ఉండగా నిద్రపట్టి కలత నిద్రలోనే మెలకు వచ్చింది. నిద్ర లేకపోవడంతో కళ్ళు మండుతున్నాయి. ఫ్రెష్గా ఉంటుందని స్నానం చేశాను. ప్రణవి కిచెన్లో కాఫీ కలుపుతుంది. అంతలో వచ్చింది నల్లపిల్లి. ఎప్పట్లానే నా వంక ఒక్కసారి చూసి అమ్మ గదిలోకి దూరింది. అమ్మ చనిపోయిన సంగతి మరిచిపోయినట్లుంది అనుకున్నాను. అయినా అదేం చేస్తుందో చూడాలనిపించింది. ఒక్క నిమిషం ఆగి వెళ్ళాను. అక్కడ నేను చూసిన దృశ్యం అద్భుతమైంది. చేష్టలుడిగి అలానే ఉండిపోయాను. అమ్మ గదిలో తను రోజూ పూజ చేసే చోట నల్లపిల్లి నిశ్చలంగా కళ్ళు మూసుకొని కూర్చుంది. క్షణం తర్వాత కళ్ళు తెరిచి అక్కడి నుంచి కదిలింది. వెళ్ళేటప్పుడు ఎప్పట్లా నన్ను గమనించినట్లు వెళ్ళిపోలేదు. నా దగ్గర ఆగి నా కళ్ళల్లోకి చూస్తూ అమ్మ అంది. నాకు నా అక్కయ్యలు, చెల్లాయి జ్ఞాపకానికొచ్చారు. వాళ్ళు అమ్మ జ్ఞాపకాలని వదిలి నగలు మూట కట్టుకుపోయారు. జ్ఞానం లేని పిల్లి అమ్మ జ్ఞాపకాలని ఇంకా మూట కట్టుకునే ఉంది. నేను నల్లపిల్లిని ప్రేమగా ఎత్తుకొని ముద్దాడి వదిలాను. అది తృప్తిగా వెళ్ళిపోయింది. నేను నిశ్శబ్దంగా అమ్మ ఫోటో దగ్గరికి నడిచి వెళ్ళాను. ఆ ఫోటో ముందు పద్మాసనం వేసి కూర్చుని కళ్ళు మూసుకున్నాను. క్షణం తర్వాత మనసు నిశ్చలంగా మారింది. మనోనేత్రం ముందు అమ్మ ఆత్మ ఉజ్వలంగా కనిపిస్తుంది. నా హృదయం మౌనంగా అమ్మతో మాట్లాడసాగింది. ఇదివరకట్లా కాక అమ్మ శాంతంగా నా మౌనాన్ని వింటుంది, అర్థం చేసుకుంటుంది. నా హృదయ నివేదన సంపూర్ణంగా అమ్మ స్వీకరించింది. నాలోని ఆవేదన కొంచెం కొంచెంగా కరిగిపోసాగింది. అమ్మ ఆత్మ మెల్లమెల్లగా మాయమైంది. నా హృదయంలో ప్రశాంతత అలుముకుంది. కొంచెంసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూశాను. అమ్మ ఫోటోలోని కళ్ళు జ్యోతుల్లా మెరుస్తున్నాయి. నాకు కాఫీ అందించడానికి వచ్చిన ప్రణవి వంక ప్రేమగా చూశాను. బహుశా పైలోకం నుంచి అమ్మ మా ఇద్దరి వంక తృప్తిగా చూస్తూ ఉండుంటుంది. ఆ కన్నులలో మరిక అసూయ ఉండదు. అనురాగం అమృత ధారులుగా వర్షిస్తూ ఉంటుంది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకందించిన ఎన్ శివనాగేశ్వరరావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.